Hi, hello, andriki namaskaram. Welcome to my channel. Ee roju nenu meeku kobbara barfi ela tayar chesukovalo chupinchabothunnanu. Ee kobbara barfi tayar chesukodaniki kavalsinatuvanti ingredients: 1 kobbara turumu, 1 cup, 1 cup sugar, koddiga neyyi, koddiga water, konni badam palakulu. Dinni pachi kobbaritho kuda tayar chesukovachu. ఒట్టి కొబ్బరితో తయారు చేసుకున్నట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఒట్టి కొబ్బరిని తీసుకున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలోనికి కొద్దిగా వాటర్ని వేసి అందులోనికి 1 కప్పు షుగర్ని వేయాలి. 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత ఇది బాగా కరిగి తీగ పాకం వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి. సన్నటి ఫ్లేమ్ మీద కలుపుతూ ఉన్నట్టయితే చక్కెర మొత్తం కరిగిపోయి తీగ పాకం వస్తుంది. పాకం రెడీ అయ్యేలోపు మనం ముందుగా ఒక పాకం కొబ్బరి మిఠాయి, తయారైనటువంటి కొబ్బరి మిఠాయిని వేసుకోవడానికి ఒక ట్రేని తీసుకుని ఆ ట్రేలో కొద్దిగా నెయ్యి వేసి దానిని మొత్తం ట్రే అంతా వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని సరి చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్నట్టయితే మనం వేసినటువంటి కొబ్బరి మిఠాయి అంటుకోకుండా క్లీన్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం గట్టిగా అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఒక చిన్న కప్పులో కొద్దిగా వాటర్ తీసుకుని ఆ పాకాన్ని వేసినట్టయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా గట్టిగా వస్తుంది. ఆ గట్టిగా వచ్చింది అంటే దానికి అర్థం పాకం తయారైపోయింది అని. ఇప్పుడు తయారైనటువంటి పాకంలో మనం 1 కొబ్బరి తురుముని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత దీనిని మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్నటువంటి ట్రేలోకి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి పూసి ఉంచినటువంటి ఈ ట్రేలోనికి తయారైనటువంటి ఈ కొబ్బరి మిఠాయిని వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా దానిని అన్ని వైపులకి కరెక్ట్గా వచ్చేలాగా సర్దుకోవాలి. దాని తర్వాత కొబ్బరి మిఠాయి వేడిగా ఉన్నప్పుడే మనం ఒక చాకుని తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి మిఠాయి తయారైన తర్వాత ముందుగా కట్ చేసి ఉంటాం కాబట్టి అది పీసెస్ పీసెస్గా పైకి వస్తుంది. ఈ విధంగా తయారైనటువంటి కొబ్బరి బర్ఫీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మిఠాయి రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.